తెలుగులో తాను తీసినవి కొన్ని చిత్రాలే అయినా అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత కాట్రగడ్డ మురారి. యువ చిత్ర బ్యానర్లో ఆయన నిర్మించినవి కేవలం 9 చిత్రాలే. అవే సీతామహాలక్ష్మి, గోరింటాకు, జయగంటలు, త్రిశూలం, అభిమన్యుడు, సీతారామ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, జానకిరాముడు, నారీ నారి, నడుము మురారి చిత్రాలు. ఇక ఈయన చిత్రాల్లో హీరోయిన్ను ఎక్స్పోజింగ్ చేస్తే ఒప్పుకునేవాడు కాదు. ఓ సినిమాలో శ్రీదేవి నడుముని కె రాఘవేంద్రరావు ఎక్స్పోజింగ్ చేయించడం చూసి రాఘవేంద్రరావుని, ఇది నీ సినిమా కాదు నా సినిమా, నా సినిమాలలో ఎక్స్పోజింగ్ ఉండడానికి వీలులేదు, నన్నేమనుకుంటున్నావు, ఆడవారిని చూపించే విధానం ఇదేనా అని తిట్టారు. దాంతో రాఘవేంద్రరావు, నిర్మాత చెబుతున్నాడు కదా శ్రీదేవి, కనీసం బయట కూడా పక్కకి జరగకుండా చీరల నిండా పిన్నులు పెట్టుకోమ్మా అని వ్యాఖ్యానించారు. అయినా కాంట్రగడ్డ మురారి జంకలేదు. ఇక ఆయన ఆ మధ్య నవ్వితే నవ్విపోదురు గాని అని తన సినిమా అనుభవాలను పుస్తకంగా రాశాడు. ఇక ఈయన వెంకటేష్ మొదటి చిత్రం కలియుగ పాండవులు తర్వాత వెంకటేష్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో గౌతమి భానుప్రియలతో శ్రీనివాస కళ్యాణం తీయాలని భావించి వెంకటేష్కి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ వెంకటేష్ తన మొదటి చిత్రం కలియుగ పాండవులు తర్వాత భారతంలో అర్జునుడు, అజేయుడు, విజేత విక్రమ్, బ్రహ్మరుద్రుడు, త్రిమూర్తులు వంటి చిత్రాలు చేశాడే కానీ శ్రీనివాస కళ్యాణంకి మాత్రం డేట్స్ ఇవ్వలేదు. దాంతో మురారికి మండిపోయింది. తన చిత్రం ప్రారంభించిన తర్వాత ఆయన వెంకటేష్కి పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. దాంతో రామానాయుడు, వెంకటేష్, సురేష్ బాబులు రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వాలని నానా రచ్చ చేశారు. కానీ కాట్రగడ్డ మురారి ఒకటే ఒక మాట చెప్పారు, నా దగ్గర రెండో చిత్రంగా చేస్తానని చెప్పి 5 సినిమాల తర్వాత డేట్స్ ఇచ్చారు. నేను కూడా మరో 5 సినిమాలు తీసిన తర్వాత మాత్రమే మీ రెమ్యునరేషన్ ఇస్తానని కుండబద్దులు కొట్టడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో రామానాయుడు, వెంకటేష్, సురేష్ బాబు వెళ్ళిపోయారు. చివరికి దక్షిణ భారత నిర్మాతల మండలిలోనూ పెద్దల జోక్యం చేసుకోవడంతో గొడవ పడాలనేది నా ఉద్దేశం కాదు. రామానాయుడు, వెంకటేష్, సురేష్ బాబులు కూడా నిర్మాతలే కదా, మరి వారికి నిర్మాతల కష్టాలు తెలియకపోతే ఎలా? తమ సొంత నిర్మాణంలో ఎవరైనా అలా చేస్తే వారు మౌనంగా ఉంటారా? తోటి నిర్మాతల బాధలను పట్టించుకొని వారికి ఇలాగే బుద్ధి చెప్పాలి అని చెప్పి వెంకీ చేత సారీ చెప్పించుకున్న తర్వాతే మురారి తన రెమ్యునరేషన్ని వెంకటేష్కి తిరిగిచ్చారు. ఇక వెంకటేష్ మురారి చిత్రం వెంటనే చేయకపోవడానికి కారణం ఏఎన్ఆర్తో కలిసి బ్రహ్మరుద్రులు, టి సుబ్బిరామిరెడ్డి త్రిమూర్తులు వంటి పెద్ద చిత్రాలు ఆయన చేతిలో ఉండడమే దీనికి కారణం. మరి అంత పెద్ద చిత్రాలను చేతిలో పెట్టుకుని మీ చిత్రం ముందుగా ఎలా చేస్తాను అనేది వెంకటేష్ వాదన. ఏ, నా బ్యానర్ అంటే అంత చిన్న చూప, నీ మొదటి చిత్రం తర్వాత నువ్వు నటించిన 5 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి, నా శ్రీనివాస కళ్యాణంతోనే నీకు హిట్ వచ్చిందని తెలుసుకో. ఏం, వారిచ్చేవేనా డబ్బులు, నేనిచ్చేవి డబ్బులు కావా? ముందుగా క్రమశిక్షణ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అలవాటు చేసుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మురారి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.